ప్రకాశం జిల్లాలో ఇవాళ వైఎస్ఆర్ ఆసరా పథకం రెండో విడత రుణమాఫీ కార్యక్రమం ప్రారంభం కానుంది. నేటి నుంచి నెల 17 వరకు లబ్దిదారుల ఖాతాలో ప్రభుత్వం డబ్బు జమ చేయబోతోంది. డ్వాక్రా మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుంది. సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం రెండో విడత రుణమాఫీ కార్యక్రమం ఒంగోలులో ప్రారంభిస్తారు. అంజయ్య రోడ్లోని పీవీఆర్ బాలురావు ఉన్నత పాఠశాలలో రెండో విడత రుణమాఫీ ప్రారంభిస్తారు సీఎం జగన్. అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ తరుణంలో పోలీస్ శిక్షణ కళాశాలలోని హెలిప్యాడ్ను సిద్ధం చేశారు. రెండో విడత కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని 797,000 మహిళా సంఘాల్లోని 78,76,000 మంది సభ్యులకు 6,439 కోట్లు అందించనుంది సర్కార్. ఆసరా కింద ఇచ్చే మొత్తాన్ని సభ్యులు ఎలా వినియోగించుకుంటారనే దానిపై ఎలాంటి షరతులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండేళ్ల తర్వాత సీఎం జగన్ జిల్లాకు రానుండడంతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక పీవీఆర్ హైస్కూల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. పొదుపు మహిళల కోసం అమలు చేసే పథకం ఒంగోలులో ప్రారంభించడం అభినందనీయమన్నారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆసరా ప్రోగ్రాం సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రకాశం జిల్లాకి అది ఒంగోలులో లాంచ్ చేస్తున్నందుకు అవకాశం మాకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. అన్ని రకాలుగా మహిళలు ఆల్రెడీ మహిళలు మన పిలవకుండా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మహిళలకి ఇచ్చిన ప్రాధాన్యత అందరికీ తెలుసు. మరి ఈ ప్రోగ్రామ్ పూర్తి సక్సెస్ అవుతుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఉదయం 9:55 సీఎం జగన్ తన నివాసం నుంచి బయలుదేరతారు. 10:35 ఒంగోలు పీటీసీలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10:45 పీవీఆర్ బాలురావు ఉన్నత పాఠశాలలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 11:00 పాఠశాలకు చేరుకుని స్టాల్స్ సందర్శిస్తారు. రాష్ట్ర మంత్రుల ప్రసంగం ఆసరా లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 12:00 నుంచి 12:30 వరకు సీఎం జగన్ ప్రసంగం ఉంటుంది. 12:30 వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ప్రారంభమవుతుంది. 12:45 పాఠశాల నుంచి బయలుదేరి 1:55 సీఎం జగన్ తన నివాసానికి చేరుకుంటారు. ఇక సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.